ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి దేశీ గారు, ఎల్పిడి ఓఫీసు, అసిస్టెంట్ కమిషనర్ గారికి పాత్రికేయులు, కొంతమంది ఇళ్లలో ఈ మధ్యకాలంలో బాధించబడి వాళ్ళ ఇంట్లో కుటుంబ పెద్దను కోల్పోయినటువంటి వారు వైఎస్ఆర్ భీమా ద్వారా దగ్గర దగ్గర మన నియోజకవర్గంలో 30 కుటుంబాలకు సంబంధించి 78 లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 2 కేసులుగా విభజించి దీని పూర్వప్రాలు పోతే, గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు చంద్రన్న బీమా అనేది ఉండేది. ఆ చంద్రన్న బీమా ఉండేటప్పుడు ఎల్ఐసి వారి సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు వాటాలు ఉండేవి. కొద్దిగా కేంద్ర ప్రభుత్వం, కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం, వీరి ఇరువురు కూడా ఎల్ఐసి ద్వారా ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత 2019 తర్వాత ఈ ఎల్ఐసి సంస్థ నుంచి ఈ క్లెయిమ్ మొత్తం రాకుండా నిలిచిపోవడం జరిగింది. క్లెయిమ్ మొత్తం నిలిచిపోవడం ఆగిపోయింది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాను నిలిపివేసింది. మీరే రాష్ట్ర ప్రభుత్వమే ఏదో ఒక బ్యాంకుతో టైఅప్ కాండి, ఆ మొత్తం మీరే కట్టేసుకోండి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 541 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పటికే వైఎస్ఆర్ భీమా కింద జమ చేయడం జరిగింది. దీనిలో కొన్ని బ్యాంకుల దగ్గర ఇప్పటికీ కూడా ఇబ్బంది ఉంది. వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకునే దానిలలో మనం ఇచ్చిన పేర్లు, వాళ్ళకు బ్యాంకర్స్ దగ్గర ఉన్న పేర్లు ఇవన్నీ కూడా సరికాకపోవడం, 45 అంటే మనం భీమా చేసిన తర్వాత న్యాచురల్ డెత్, సహజ మరణం ఉండాలంటే 45 డేస్ అనే ఒక కండిషన్ ఉంది. ఇలా కొంతమంది లబ్ధిదారులు, కొంతమంది వాళ్ళ కుటుంబంలో పోయిన వాళ్ళకి ఇంకా 45 రోజులు కాకపోవడంతో, అక్టోబర్లో అనుకుంటా అది జరిగినది, దాని నుంచి 45 రోజులు, సో 45 డేస్ రాకపోవడంతో కొన్ని కుటుంబాల వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భం. వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారికి కూడా దగ్గర దగ్గర 12,000 కుటుంబాలకు 12,039 కుటుంబాలకు సంబంధించి ఈ వైఎస్ఆర్ బీమాలో ఇన్సూరెన్స్లో లేని వాళ్ళు వీళ్ళంతా, అంటే మనం పంపించిన డీటెయిల్స్కి దీనికి మ్యాచ్ కాకుండా ఈ 45 రోజులని ఇలా ఇలా అని కొన్ని చిక్కుడు ముడుల వల్ల వీళ్ళకి లబ్ధి చేకూర్చలేదు. కాబట్టి ఇలాంటి వారు కూడా మిగిలిపోయి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం రాష్ట్ర నుంచే వాటాను కట్టి గతంలో 541 కోట్లు ప్లస్ ఈ 254 కోట్లు 700 కోట్ల రూపాయలు, మామూలుగా అయితే కేంద్ర రాష్ట్ర వాటిలో నింత పడేది కాదు, 500 కోట్లతోనే మొత్తం కవర్ చేసినాం. దగ్గర దగ్గర 1.24 రేషన్ కార్డు, 1,24,00,000 రేషన్ కార్డు గల కుటుంబాలకు అన్నిటికీ ఇది వర్తింపజేసేది. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిస్ అవుతున్న వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో యాక్సిడెంటల్ డెత్ వల్ల 500,000 రూపాయలు వాళ్లకు, టోటల్ పర్మనెంట్గా వాళ్ళ ఇంట్లో ఎవరైనా కానీ వికలాంగులు అయితే వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి, అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ లేకుంటే కంప్లీట్గా వికలాంగులైన కుటుంబాలకు 51 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వాళ్లకు 3,00,000 రూపాయలు, సహజ మరణం అయిన వాళ్లకు 18 నుంచి 50 సంవత్సరాల సహజ మరణం కేసులకు 2,00,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మన ధర్మవరానికి సంబంధించి 30 మందికి 78 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాకు సంబంధించి 9.35 కోట్ల రూపాయలని అనంతపురం జిల్లాకు ఇవ్వడం జరుగుతుంది. 418 మందికి, దీంట్లో 385 మంది న్యాచురల్గా సహజ మరణం పొందిన వాళ్ళు, వీళ్ళు ఇన్సూరెన్స్కి సంబంధం లేకుండా వైఎస్ఆర్ బీమాలో
ఎన్రోల్మెంట్ ఉన్నా కానీ కొన్ని టెక్నికల్ కారణంగా వీళ్ళు ఎలిజిబుల్ కాలేదు. వీళ్ళు కూడా నష్టపోకూడదని చెప్పేసి చేయడం జరిగింది. అందరికీ కూడా ఈ సభ ద్వారా కోరుకునేది ఏంటంటే, ఎవరింట్లోనూ కూడా ఇలాంటి సంఘటన జరగాలని కోరుకో. ఏదో ఒక చెడుగా జరిగినప్పుడు ఆ కుటుంబం రోడ్డును పాలుపోకుండా వాళ్ళకు అంతో ఇంతగో అండగా ఉండాలి ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ బీమా అనేది పెట్టడం జరిగింది. గతంలో బీమా మిత్ర వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు, ఈరోజు కంప్లీట్గా దీన్ని వెల్ఫేర్ అసిస్టెంట్ అదేవిధంగా వాలంటీర్లతో చేయడం జరిగింది. నేను సభ ద్వారా అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇలాంటి అకాలంగా జరగరాని సంఘటన జరిగినప్పుడు మొదట టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి, 08554 278 275. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు పొద్దునే తిరుగుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మాది ఇన్సూరెన్స్లో ఉన్నాయా లేదా అనే ఒక అనుమానం అందరికీ ఉంటుంది. నాకు చెప్పడము, నేను పక్కనే ఉన్న ఆర్పీలనో సీఓలనో పిలిచడం, ఏమా ఉందా లేదా అని అడగడము, వాళ్ళంతా బుక్కులు తిరిగేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి కోరుకునేది ఏంటంటే, అలా జరగరాని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్కి పోతే వెల్ఫేర్ వాళ్ళు దీనికి సంబంధించి ఉన్నారా లేదా అని కూడా రావడం జరుగుతుంది. భవిష్యత్తులో తప్పిదాలు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ప్రొసీడింగ్ ఆర్డర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ బాధిత కుటుంబాలకు. తర్వాత మీకు ఆన్లైన్ ద్వారా ఆ డబ్బులన్నింటినీ కూడా మీ అకౌంట్లలో జమ అవుతాయని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చదవండి. థ్యాంక్ యూ సార్. ఇది ఇచ్చిన తర్వాత మెగా చెక్ కొట్టుకున్నాను. ఇది ఎన్ని కరెంట్ రాదా? చదవండి. ఇట్రా తల్లి నేను చదువుతాను. రాలేదు అట్లా పైకి రా తల్లి. చిన్న వయసులో వాళ్ళ నాన్ననా? నాన్న చనిపోయిన ఇద్దరునా? ఎట్లా చనిపోయినారు? ఒకటేసారి ఇద్దరు ఇలా చనిపోయినారు నాన్న? చదవండి. లక్ష్మీదేవి మీ వాళ్ళ అప్పుస్వామి. లక్ష్మీదేవి అప్పుస్వామి. లక్ష్మీదేవి అప్పుస్వామి ఎవరమ్మా? నూరమ్మా. ఎలా చనిపోయినాడు? కరెంటు వాళ్ళు ఏమైనా ఇచ్చినారా? కరెంటు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టించినావా? కేసు కట్టినారా? ఎక్కడ జరిగింది? ఊర్లోనా? ఎక్కడ? ఏ ఊరు? ఏ ఊరు? ఏ ఊరు? అగ్రహారా? తాడిమేర అగ్రహారమా? మరి బత్తలపల్లెను? మీ బత్తలపల్లె అయితే అగ్రహారంలో చనిపోయినాడా? పైన కట్టె ఇది వేసుకొని వస్తాండి, శనికాయ కట్టె వేసుకొని వస్తాండేనా? అమౌంట్ ఎంత చెప్పండి? 2 లాక్స్. ఎలా చనిపోయినాడమ్మా? జాండీస్. పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? బాగా చదివినా? సాకి లక్ష్మీదేవి, సాకి నారాయణ స్వామి. ఎలా చనిపోయినాడమ్మా? హార్ట్ ప్రాబ్లం. పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు. కోరుక చదువుతున్నారా? షేక్ బాబా వలి. ఎలా చనిపోయినాడమ్మా? హార్ట్ అటాక్. నువ్వేం చేసి బతుకుతూ ఉంటారు మీరు? టైలర్ పని. పిల్లలు? పిల్లలేదు.
మీ వాళ్ళు చనిపోయినారా? ఏం చదువుతున్నావు? పిల్లలు ఏం చదువుతున్నారు? పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాయా? నాగలక్ష్మి మీ వాళ్ళ ఎలా చనిపోయింది? ఫీవర్ వల్ల చనిపోయింది. పిల్లలు? నీకెంతమంది పిల్లలు? నీరుగంటి వెంకటలక్ష్మమ్మ. పెద్దన్న అనిత ఎలా చనిపోయినమ్మా? పెద్దన్న ఏమైంది? పిల్లలు ఎంతమంది? ఏం చేసుకుంటారంటారు? పిల్లలు భూమి ఉందా? పిల్లలు ముగ్గురా? ఇద్దరు కూతుర్లు కొడుక? భూమి ఉందా? వ్యవసాయ భూమి ఉందా? శివలక్ష్మి ఎలా చనిపోయినాడు? పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? మీరేం పని చేస్తుంటారు? కుటుంబాన్ని ఎట్లా పోషిస్తున్నావు? భూములు ఉన్నాయా? కౌలికి ఇచ్చినావా? చూసుకుంటారా? ఎట్లా చనిపోయిందామె? మీ పేరు? పవన్ కుమార్. ఎలా జరిగింది? పిల్లలు? శంకరయ్య లక్ష్మి ఎంతమంది పిల్లలమ్మా? చదువుతున్నారా? చిన్నపిల్లల చిన్నపిల్లోడా? ఏమి ఎట్లా చనిపోయినాడు? చిన్న వయసుకేనా? చంద్ర ఎలా చనిపోయినాడమ్మా? యాక్సిడెంట్లో చనిపోయినాడా? మామూలుగా చనిపోయినాడా? 5 లక్షలు సార్. పిల్లలు? నువ్వేం చేస్తుంటావు? నువ్వు సంసారాన్ని ఎలా తీసి నడుపుతున్నావు? కూలి నాలి పోతుంటావు. 5 లక్షలు చూడమ్మా. నెక్స్ట్ శ్రీనివాసులు. చదవండి, మీతో పేరు చదవండి. ఎలా చనిపోయినమ్మా? పిల్లలు? పెన్షన్ వస్తుంది పాపకి. పిల్లలు ఇంకో పిల్లలు చదువుతున్నారా మీతో వాళ్ళు? నీకు పెన్షన్ రాలేదు తల్లి? ఏమి ఎలక్షన్ల ముందు డీటెయిల్స్ తీసుకోండి. రామాంజనేయులు
ఎలా చనిపోయినాడు అక్క? ఆరోగ్యం బాగాలే. పెరాలసిస్ వచ్చింది. కిడ్నీ ప్రాబ్లమా? పిల్లలు టెన్షన్ వస్తానమ్మా? టెన్షన్ ఎన్నాళ్ళు ఏం చనిపోయి? ఎందుకు ఏంటి అది? ఇన్నాళ్ళు ఎందుకు పెట్టుకోలేదా నువ్వు? ఇంట్లో ఎవరికన్నా వస్తానా? పెన్షన్ రావటం లేదంటే చూడు, చనిపోయినాడు కదా. ఒక నిమిషం, అంతకుముందు 10,000 వచ్చేదా? సో అది పోయి మళ్ళీ మీ భర్త చనిపోయినాడనే. ముందు ఆధార్ కార్డ్ డీటెయిల్ తీసుకొని, డెత్ సర్టిఫికేట్ అన్ని పెట్టు వేసుకొని తీసుకోండి, రాసుకోండి, బుక్లో రాసుకోండి. అక్క డీటెయిల్స్ ఇవ్వండి. అక్క సాకే రెడ్డప్ప, ఎలా చనిపోయినాడమ్మా? పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంకోటి చనిపోయినా లేని ఆరోగ్యం బాగాలేక నువ్వేం చేస్తుంటావు? మగ్గమా? పెన్షన్ వస్తుందమ్మా? ఏమి తీసుకోండి. ఏ ఎవరు వీళ్ళను సీఓలు ఎవరు చూస్తున్నారా? ఇప్పుడు ఒక నిమిషం అమ్మా, ఏ మాట్లాడదండి మా దయచేసి. ఈరోజు ఇచ్చే 30 మందిలో చాలామందికి పెన్షన్లు రావటం లేదు. ఒకసారి ఆ రికార్డ్స్ కూడా చూసుకొని పెన్షన్స్కి ఇమీడియట్గా అప్లై చేసేటట్లు చూసుకోండి. రైట్ ఉన్నలేనమ్మా, పెన్షన్స్ కోసం ఆ డీటెయిల్స్ తీసుకొని పెన్షనర్స్కి, కమిషనర్కేనో వాళ్ళకి అడ్మిన్స్ ఇచ్చేసి పెన్షన్స్ వచ్చేటట్టు చూసుకోండి. సర్లేమ్మా. మేకల అక్కమ్మ బాగున్నా? ఎలా చనిపోయినాడు మా జయచంద్ర? మాస్ పిల్లలు ఎంతమంది? ఒక బాబునా? నువ్వేం చేస్తుంటావమ్మా? గుడ్ నాన్న. థ్యాంక్ యూ. పెన్షన్ వస్తుందా? అప్లై చేసుకోమ్మా. పెన్షన్స్ చేసుకున్నావా? ఎన్నాళ్ళైంది చనిపోయి మీ వాళ్ళు? 5 మంత్స్ కింద అయితే ఉండాలని, 3 నెలల కింద అంటే కేసులని. డెత్ సర్టిఫికేట్ అన్నీ ఇచ్చినావా మీ వెల్ఫేర్కి అంతా? ముందు డీటెయిల్ మీరేం చేస్తారు? ముందు వీళ్ళు వచ్చిన వాళ్ళు అన్ని డీటెయిల్స్ తీసుకో ఫస్ట్, తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మా మానిటర్ చేయండి. లేడా నారాయణప్ప, ఏమా యాక్సిడెంటా? పిల్లలమ్మా 5 లక్షలు వస్తుంది. ఏయ్ ఒకసారి చెప్తే అర్థం కదా. షహీద బాగున్నావమ్మా? నమస్తే. పెన్షన్ వస్తుందా? వెంకట సుబ్రహ్మణ్యం. ఏం చదువుతున్నా? ఏ స్కూల్? అవును నడక కూడా. పెన్షన్ వస్తుంది? ఈ పిల్లలు సర్టిఫికేట్ పెట్టుకున్నావు తల్లి? పెట్టుకున్నాను సార్. రావడం లేదు సార్. నా భర్తనే ఆధారం సార్. నాకు ఏమైనా పని సార్? ఇప్పుడు నీకు 2 లక్షలు ఇస్తున్నారులేమ్మా. ఒకటి నేను చెప్పేది విను. ముందు ఈ పిల్లోని అమ్మా సదరన్ సర్టిఫికేట్ తెప్పించుకో. తెప్పించుకున్నావా? ఉందా? ఇది ఉంటే అది ఉంటే అప్లై చేస్తే అయిపోయింది. డిప్లోమా కూడా సరే, ఇద్దరికి వస్తుంది. నువ్వేం చేస్తుంటావు? నేను మాస్క్ పెట్టుకోమ్మా. హౌస్ వైఫ్ ఉంది సార్. నా భర్తనే ఆధారం ఉండే. ఇప్పుడు ఏమీ లేదు సార్. అమ్మ వాళ్ళు చూస్తూ ఉన్నారు. రెండు రోజులు మళ్ళీ వాళ్ళు చూడరు సార్. వాళ్ళకి ఇబ్బంది అయింది. మీ డీటెయిల్స్ తీసుకొని ఏదో స్కూల్లో ఆయాగా పెట్టండి సార్. డీటెయిల్స్ తీసుకున్నారా? ఎక్కడ ఏ స్కూల్ ఎక్కడ ఉంటావు నువ్వు?
గుడ్ జ్యూస్ ఉందా, తీసుకొని ఆయాగా పెట్టుకోండి. దానిలోకేమా చెప్పినా పెద్దక్క మరమేకలపల్లి మన డబ్బులు పడిందా పల్లెచ్చులో ఎస్సీసా మీరు ఎలా చనిపోయినాడు పిల్లలు పెన్షన్ అంత వస్తానమ్మా ఇన్నాళ్ళు ఏం చనిపోయి 3 నెలలు పెన్షన్ పెట్టుకోవచ్చు సార్ కులాయిపోయి ఎవరు చనిపోయి మీ వాళ్ళు చనిపోయినారు ఎలా సరోజాబాయి ముక్తాపురం తాండాను అమ్మదా అంతేనా? అండ్ రెండోది రవి, సూరి వాళ్ళ మన చనిపోయినాడు కదా ముని సూరి ఫోన్ చేసిందా వాళ్ళ భార్య ఎవరుమ్మా ఇది డెత్ క్లెయిమ్స్ చూస్తా అంటారు మీరేనా? భీమా మిత్ర చూసే లోని కోట ఎవరు? మంజులానా? ఇప్పుడు ముని అనే అతను చనిపోయినాడు, ఫోన్ చేస్తే మా దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదమ్మా మాకేం చదువుతా లేదు సార్, నేను పాల డైరీ దగ్గరికి పోయి చెప్పినా డైరీ దగ్గరికి ఎక్కువ పోయినా. ఇప్పుడు దీంట్లోకి నామినీ కింద వాళ్ళు ఆమెనే దీని కింద రెండు పెట్టినారు. అట్లా నిల్చోండి మా అక్కడ ఇద్దరు నిల్చోండి. ఏం మేడం, ఇంతకుముందు మీరు దీంట్లో ఉంటారు కదా సోషల్ వర్క్లో టీచర్గానా చెప్పండి సంబంధించి ఇది తీసుకోండి. వాళ్ళు వచ్చినారా లబ్ధిదారులు? ఎందుకు రానిలే? మీకేం అంటాం ఇట్రండి. ఇది డ్రెస్ తో పాట వీళ్ళకి పెన్షన్ కూడా ఇస్తున్నారు? మంత్లీ 3000 వస్తుంది సార్, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి వస్తుంది. రండి ఎన్ని 70 వచ్చినది 78 రైట్మా ఉన్నీ లేక తీసుకో రండి. ప్లీజ్ అయిపోయినా తెలిసిన
థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ వెబ్ మాస్టర్ అండి రైట్ కానీ ఎస్ఐ దగ్గర ఉందా పెండింగ్ ఏ పేరు మీ పేరు చనిపోయిన తన పేరు ఎస్ఐకి ఒకసారి కలుపు బతలపల్లి ఎస్ఐ ప్రతాప్ అమ్మా అప్పస్వామి తనను అదేమ్మా ఇప్పుడు చెప్పాను మొత్తం మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఈరోజు బీమా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చారు సరేనా మనోమా ఏమన్నా ఏమ్మా మీరేమి ఏమి పత్తి ఏ ఊరు అదేడా పేరు మనకేం సంబంధం ఈడ ధర్మవరం ఈడ ధర్మవరం వాళ్ళకి వేయడానికి ఉంది మాకు సిఐ బతలపల్లి సిఐ ఆ డీటెయిల్స్ తీసుకుని మాట్లాడు హలో సార్ ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు మాట్లాడుతారు రైనాడు సార్ ఆమె రమ్మను హలో ఇప్పుడు బత్తలపల్లి దగ్గర ఒక అప్పునారాయణ స్వామి అని చెప్పి ఒక అతను కరెంటు దాంతో చనిపోయినాడు ఈరోజు ఇన్సూరెన్స్ కింద అయితే మేము డబ్బులు కడుతున్నాం కానీ మీ ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డబ్బులు వస్తాయి ఏం పేరమ్మా భూమి అప్పస్వామి గంటాపురంలోనా మీకు ఎఫ్ఐఆర్ కాపీ కావాలంట వీళ్ళకు ఆ ఫైనల్ రిపోర్ట్ కూడా ఇచ్చేస్తే సరిపోతుంది మీ దగ్గరకు వస్తారు చూడండి అదే పిఎంఓ అన్నీ ఇవ్వాలా అది ఇచ్చేసి ఆమెదేమే పిలిచికొచ్చినారా తాళపొద్దుటూరు సరే సరే ఫైనల్ రిపోర్ట్ అన్నీ వచ్చినాయంటే చేస్తాను మిత్రులతో మాట్లాడాలి వాళ్ళకి అంటే నిరంతరం